తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ నాయకులకు భయపడి ఈ కార్యక్రమం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి పతాకావిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి టీఆర్ఎస్ కూడా ఈనాడు విమోచన దినోత్సవం జరపడానికి అవకాశం ఇవ్వలేదని, నేటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అధికారికంగా హైదరాబాద్ లో నిర్వహించడానికి కారణం భారతీయ జనతా పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శివరాజ్ పాటిల్, మందుల నాగరాజు, సురేందర్, నరసింహారెడ్డి, నర్సారెడ్డి, కొండాపూర్, జగన్, వాసు, పవన్, ముద్రాజ్, పాపన్న, సంగన్న తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 17 సెప్టెంబర్ విమోచన దినంగా భావిస్తున్నాం. మొదటి నుంచి కూడా సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ సెపరేట్ కాకముందు నుంచి కూడా 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించమని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి కూడా పోరాడుతుంది.